हेलो फ्रेंड्स, वेलकम टू सिरिशास किचन। ఈ రోజు మనం ఈ వీడియోలో రొయ్యలతోని ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఫ్రాన్స్ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి। దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। ముందుగా నేను 1 కేజీ రొయ్యల్ని తీసుకొని వీటిని క్లీన్ చేసేసుకున్నానండి। పైన ఉన్న నర్వ్ కూడా తీసేసి ఇది క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఇదంతా కూడా ఈ రొయ్యలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే స్మెల్ అదంతా రాకుండా ఉంటుంది। దానికోసం మనం వీటిని ఇలా మొత్తం పసుపు, ఉప్పు, నిమ్మరసం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వీటిని వాటర్ తో కడిగి పెట్టేసుకోవాలండి। చూసారు కదా, నేను ఇలా 5 మినిట్స్ తర్వాత వీటినంతా కడిగి పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఇలా కడిగిన రొయ్యల్లో మనం 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ కి తగినంత ఉప్పు, ఉప్పు కొంచెం తక్కువగానే పడుతుందండి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే, అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి బేసన్ అండి, ఇది బైండింగ్ కోసము, అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ నిమ్మరసం లేదా హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవచ్చు। ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। అన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఈ విధంగా చేయితోని మనం మొత్తం కూడా కలిపేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఇలా కలపడం వల్ల మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి। ఇందులో వాటర్ ఏమ అవసరం ఉండదండి। ఒకవేళ మీకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి, నేను వాటర్ ఏమీ వేయలేదు। ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1/2 అవర్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి। ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కకి అన్ని పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయిపోయాక। చూసారు కదండి, 1/2 అవర్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టి దీన్ని బయటికి తీసాను। ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేట్ చేసుకుందాము। ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి ఒక్కొక్కటిగా అన్ని వేసేసుకోవాలండి। ఆయిల్ లో ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇది మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి, అలా అయితే మనకి లోపట ఉన్న రొయ్య మంచిగా ఫ్రై అయిపోతుంది। చూసారు కదా, ఇలా ఇవి ఒక సైడ్ మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అన్ని కూడా టర్న్ చేసుకోవాలి। ఇలా అన్ని కూడా తిప్పుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే 2-3 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి టేస్ట్, తింటూ ఉంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా సగం ఫ్రై అయిపోయాక వేసేసుకుంటే అవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి। చూసారు కదండి, ఫ్రాన్స్ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేసాయి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి, అలాగే క్రిస్పీగా కూడా అయ్యాయండి। ఇంతే అండి, ఇంకా మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము। మిగతా రొయ్యల్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి। చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా మనం రొయ్యలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। అంటే ఎందుకంటే ఇందులో స్మెల్ ఏమీ రాదు కాబట్టి, ఇవి చాలా హెల్త్ కూడా చాలా మంచిది కదా, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।